हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल नंदुतो कासेपु। ना वीडियोस नच्चिनट्लयिते पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडि। प्लीज डू लाइक, शेयर, कमेंट एंड सब्सक्राइब टू माय चैनल। इवाल वीडियोलो 11वा रोजु 11वा पासरम मरी विनेसेयंडि। स्टार्ट। श्रीमते रामानुजन महाजय श्रीमन्नारायण नेटि पासरम 11वा पासरम कत्तु करवय कणंगल पलकरंदु పదకొండవ పాసరం వినేశారు కదండి, మరి దాని అర్థం ఏమిటో తెలుసుకుందామా। ఈ పాసరంలో గోదాదేవి ఆరవ గోపికను ఈ విధంగా నిద్ర మేల్కొల్పుతున్నారు। గోపాలకుల వంశంలో జన్మించిన ఓ బంగారు తీగ ఏ విధమగు దోషము లేని శత్రువులను ఎదుర్కొని బలము చూపి యుద్ధము చేయుగలవారు అయిన గోపాలకుల వంశంలో జన్మించావు। అందమైన నెమలి తోక వంటి కేశపాశము కలదానా, లేచి రామ్మ, చెలికత్తెలు చుట్టాలు అందరూ వచ్చి నీ వాకిట ముందు చేరియున్నారు। నీలమేఘము వంటి వర్ణము కల శ్రీకృష్ణుని నామము కీర్తించుచున్నారు। ఆయనను కదలక మెదలక ఉన్నావేమి ఓ సంపన్నురాలా, నీ నిద్రకు అర్థమేమిటో తెలియజేయము తెలియజేయము అని మన గోదమ్మ గోపాలికల వంశాన్ని సౌందర్యాన్ని కీర్తిస్తూ గోపికను లేపుతుంది। పదకొండవ పాసరం అర్థం వినేశారు కదా ఫ్రెండ్స్, మరి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। ధన్యవాదములు।